వెల్కమ్ టు విచ్ స్టూడియో. సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేసేయండి. సో నేను ఏదైనా న్యూ వీడియోస్ కనుక అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, మరి ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాము అంటే ఫేస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫేస్ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి, అండ్ ఫేస్లో మనకి గ్లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిన్ టెక్స్చర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకే, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. మనకి ఫేస్ బాగుంటే ఏంటంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకేముండదు కదా. అందుకని ఈ ఫేస్కి మన సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్ మీకు చెప్తాను ఎలా చేసుకోవాలో. అవి కనుక మీరు ట్రై చేస్తే మీ ఫేస్లో డిఫరెన్స్ అనేది మీరు బాగా చూస్తారు. సో ఆ ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఆ ఎక్సర్సైజ్ మీన్ మీకు ఇక్కడ జా లైన్ ఉంటుంది కదా, ఇది ఇలా టైటన్ అవ్వడానికి అండ్ డబుల్ చిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ అనేది మీకు బాగా పనిచేస్తుంది. ఓకే, ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఈ ఫేస్ దీన్ని ఇలా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఇలా అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అలా ఒక 10 times చేయాలి. అలా 10 times చేసినప్పుడు మీకు ఇక్కడ అంతా కూడా ఈ నర్వ్స్ అనేవి చాలా ఇది యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవి ఇలా మీకు ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఫ్యాట్ అనేది తగ్గి ఈ డబుల్ చిన్ ప్రాబ్లం అనేది కూడా తగ్గిపోతుంది. ఇలా ఒక 10 times చేయాలి. అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే అది కూడా జా లైన్కే చెప్తున్నాను అండ్ డబుల్ చిన్కి కూడా. అది ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ అనేది ఇలా టర్న్ చేయాలి. మీరు ఇలా ఫేస్ టర్న్ చేసేటప్పుడు ఇలా ఇలా ఒకేసారి ఫేజ్ అనేది టర్న్ చేయొద్దు. ఎందుకు అంటే ఇక్కడ నర్వ్ అనేది మనకి బెణికినట్టు అవ్వడం, పెయిన్ రావడం అలా ఉంటుంది కదా. అందుకని ఎప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్ అనేది సపోర్ట్గా పెట్టుకోండి. ఇలా సపోర్ట్గా పెట్టుకున్న తర్వాతే మీరు ఫేజ్ అనేది ఇలా టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ ఉంటుంది కదా, దీంతో ఇక్కడ ఇయర్ దగ్గర ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యాట్ అనేది తగ్గి ఇది మీరు ఇలా మీ స్కిన్ ఇలా పుల్ చేసినప్పుడు టైటన్ అవుతుంది. సో ఇలా 1, 2, 3 అలా 10 times చేయండి. అండ్ స్విచ్ ద అదర్ సైడ్ అండ్ సేమ్ అన్నమాట, ఈ హ్యాండ్ ఇలా పెట్టుకొని సేమ్ ఇలా 1, 2 ఇలా 10 times. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ రింకిల్స్ అనమాట. ఎవరికైతే ఫోర్ హెడ్ మీద రింకిల్స్ ఉన్నాయి అని అనుకునే వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎలా చేయాలి అంటే ఇలా 3 fingers తీసుకొని మనము ఇలా స్లోగా జెంటిల్ మోషన్ ఉండాలి. అంటే టూ హార్ష్గా అనేది ఎప్పుడు చెయ్యొద్దు. స్లోగా 1, 2, 3 అలా ఒక 10 times చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే అది కూడా ఫర్ ఫోర్ హెడ్ రింకిల్స్ కోసం. ఈ ఇలా ఉంది కదా ఈ ఫింగర్స్, ఈ 4 fingers మీరు ఇలా ఇలాగ ఫోర్ హెడ్ మీద ఇలా పెట్టుకొని ఇలా అప్ 1, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అలా ఒక 10 times చేయండి. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఇలా ఇలా ఒక మోషన్ అనేది జరుగుతుంది. అలా మోషన్ జరిగినప్పుడు మనకి రింకిల్స్ ఇలా ఇలా ఉంటాయి కదా, అవి ఇలా 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 మోషన్ జరిగి మీకు ఏంటంటే ఇలా సాఫ్ట్గా అవుతాయి అనమాట. ఆ రింకిల్స్ అనేవి సాఫ్ట్ అయిపోతాయి, ఇక్కడ ఎక్స్పాండ్ అయిపోయి స్కిన్ మనకి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే సేమ్ బట్ లిటిల్ బిట్ డిఫరెంట్ అనమాట. ఇలా పెట్టి మనం పైకి ఇలా లిఫ్ట్ చేస్తాం కదా, ఇలా లిఫ్ట్ చేసినప్పుడు కిందది మీరు ఇలా అనండి, ఇలా పైకి ఇలా లిఫ్ట్ చేసి కింద ఇలా 1, 2, 3, 4 అలా 10 times. అలా చేసినందువల్ల ఏమవుతుంది అంటే ఈ హ్యాండ్ వచ్చేసి ఇలా ఈ హ్యాండ్తో మనం పైకి ఇలా ఇలా అంటున్నాం కదా లిఫ్ట్ చేస్తున్నాం, ఈ హ్యాండ్ ఏం చేస్తుంది అంటే డౌన్ చేస్తుంది. లిఫ్ట్ డౌన్ ఈ మోషన్లో ఏమవుతుంది అంటే అది కూడా ఇలా అవుతుంది. స్కిన్ ఇలా ఇలా అయినప్పుడు ఈ రింకిల్స్ ఇలా ఉన్నవి ఇలా మీకు పైకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఈ అందుకని ఈ ఎక్సర్సైజ్ అనేది కూడా మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ది ఏంటి అంటే ఇక్కడ ఐ కింద పఫీనెస్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. అది ఎలా చేయాలి అంటే ఇలా 3 fingers తీసుకొని 1 gentle press 3, 4, 5 అలా 10 times చేయండి. అలా 10 times చేసినప్పుడు మీకు ఇక్కడ పఫీనెస్ అనేవి తగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజ్ ఏంటంటే 2-in-1 లాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే లాఫింగ్ లైన్స్కి పనిచేస్తుంది అండ్ చీక్ ఫ్యాట్కి కూడా పనిచేస్తుంది. లాఫింగ్ లైన్స్ ఉన్న వాళ్ళకి లాఫింగ్ లైన్స్ పోతాయి అండ్ చీక్స్ ఎక్కువ చీక్ ఫ్యాట్ ఉంది ఫేస్ మీద అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి ఎక్సర్సైజ్ అనమాట. అది ఎలా చేసుకోవాలి అంటే అది కూడా ఇది ఇలా ఉంటాయి కదా ఈ ఫింగర్స్, ఈ ఫింగర్స్ ఇలా లిఫ్ట్ చేసినప్పుడు
ఇలా అనండి, అలా ఒక 10 టైమ్స్ అలా అంటే కనుక మీకు ఈ రెండు 2 ఇన్ 1 అన్నాను కదా, రెండు పనిచేస్తాయి అన్నమాట. సో ఏంటంటే ఇవన్నీ తగ్గి ఫేస్ అనేది బాగుంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఓవరాల్ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మనం ఫేస్ అంతా కూడా ఎక్సర్సైజ్ చేసాం, సో మన మజిల్స్ అవన్నీ కూడా కొంచెం స్ట్రైన్ అయి ఉంటాయి కదా, ఆ మజిల్కి ఒక రిలాక్సేషన్ అనేది ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే హోల్ హ్యాండ్స్ ఇలా తీసుకొని ఓవరాల్ ఫేస్కి ఒక ట్యాపింగ్ మోషన్ అనేది ఇవ్వండి. ఇలా ఒక ట్యాపింగ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మీకు ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇలా చేసిన తర్వాత కూడా మీరు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఓకేనా, ఇవన్నీ ఎక్సర్సైజెస్ మీరు ట్రై చేయండి. అంతేకాకుండా యాక్చువల్గా ఈ ఎక్సర్సైజెస్ అనేది ఆయిల్స్తో చేస్తాము అండ్ క్రీమ్స్తో చేస్తాము, ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేయొచ్చు. అవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ ఫర్ ష్యూర్ మీరు చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్ని సెట్స్ చేయాలి ఏంటి అనేది మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అది ఇప్పుడు నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ అన్నీ ఒక 10 చేసాం కదా, అలాగే నెక్స్ట్ సెట్ ఒక 10, నెక్స్ట్ సెట్ ఒక 10, అలా 3 సెట్స్, ఓవరాల్ 10 10 10, ఇలా 3 సెట్స్ కనుక చేసినట్టయితే మీకు ఒక 5 డేస్లోనే మీకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంటే ఫేస్లో గ్లో రావడం అండ్ టెక్స్చర్ అనేది పెరగడం, ఇలాంటివన్నీ డిఫరెన్స్ మీరు తప్పకుండా చూస్తారు. ఓకేనా, మరి ఈ ఎక్సర్సైజెస్ అన్ని చేసి నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ మీకు తెలుసు కదా ఏంటో, ఎస్, స్టే హెల్దీ, బీ బ్యూటిఫుల్ అండ్ ఫిట్.